కొండయ్య ఈ ఊరికి ఒక పెద్ద దిక్కులేక ఉన్నాడు ఒక 100 కుటుంబాలు ఇప్పుడు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పడతారు ఈ ఊర్లో ఒక దేవునిలేక ఉన్నాడు ఆయన నిస్కారణంగా సంపడం చాలా దారుణం అట్లాంటోళ్ళను చాలా భారీగా శిక్షలు వేయాల పోలీస్ వాళ్ళు మా బిల్లు తరపున మేము అడుగుతున్నాం కొండయ్య సార్ లోటు చాలా ఉంది ఆయన పేద ప్రజలకు చాలా మేలు చేశాడు ఆయన తండ్రి లేక అన్న లేక తమ్ముని లేక చాలా మేలు చేశాడు బెలుం అంటే కొండయ్య కొండయ్య అంటేనే బెలుం ఆయన లోటు మాకు చాలా కలిసి వేసింది చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు ఆయన ఏదైనా ఎంక్వైరీ చేసి వాళ్ళ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను సార్ నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆయన సొంత డబ్బులతో హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేసి నాకు చికిత్స అందించాడు అదేవిధంగా మా అమ్మకు న్యూరో సర్జన్ ఉన్నప్పుడు కూడా ఆయన ప్రతిరోజు అడిగి తెలుసుకొని ఏం కాదులే నాయన ఏం భయపడే అవసరం లేదే అని ప్రతి డాక్టర్తో మాట్లాడి సేవలు అందించినటువంటి గొప్ప మానవతావాది ఆయన ఆయన మరణం చాలా బాధాకరం కలిగిస్తుంది ఊర్లో విసారించుకునే ఒకటే విసారించకపోయినా ఒకటే ఆయన ఏదంటే 10 ఇంటికి ఫోన్ చేసినట్టుగానా ఏంటంటే ఈ టైం లే 2 లే 3 లే ఆ టైంలో కానీ ఆ టైంలో వచ్చి కానీ చేసిపోతాండే కొట్టి సార్ 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 పెద్దపూడి నేను కొట్టి కొట్టి రెండు మూడు ఇంట్లో కొట్టి కాల పడేస్తున్నా సార్ ఎవరు వాడే కొడుకే నేను పట్టుకోమంటే కొంచెం పట్టుకోండి అంతవరకు ఇంకా నా చదువు రెండు ఉంగరాలు తీసుకోండి ఎవరికి ఇచ్చాడు అమ్మా ఈయనకి ఈయన పెట్టుకున్నాడు నేనేం చేసినట్టే నిన్న పోయి నీకు అబద్ధం చెప్పాల్సి నాకు కట్టుకునే పిల్లలు ఉండరు ఏం సార్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.